డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట. క్రీస్తు శిల్వ యాత్రయాగంతో మానవాళికి పాప విముక్తి కలిగిందని ప్రత్యేక సందేశకులు న్యూలైఫ్ బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ మట్టరాజు అన్నారు. ఈ సందర్భంగా మట్టరాజు మాట్లాడుతూ, పాపుల కోసమే యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించి శిలువల్లో రక్తం చిందించి ప్రాణాలు అర్పించినట్లు తెలిపారు. పాపపు జీవితాన్ని వదిలి క్రీస్తు చూపించిన మార్గంలో నడిచి పరలోకం చేరాలని పాస్టర్ మట్టరాజు బోధించారు. ఈ కార్యక్రమంలో సంఘం పెద్దలు సభ్యులు పాల్గొన్నారు. చనిపోతారని అంత మాత్రమే కాకుండా ఆయన మరణాన్ని జయించి తిరిగి లేస్తారని అనేక ప్రవచనాల్లో బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. అనగా యేసుక్రీస్తు ప్రభు తపన ఏమిటి అంటే, లేఖనం నెరవేర్చబడాలి అంటే దేవుని మాట నెరవేర్చబడాలనే ఉద్దేశంతో తప్పికొచ్చున్నాను అని యేసు ప్రభు పలికింది. లేఖనాల పట్ల దేవునికి ఉన్న ఆ ఆశ కోరిక మనం గమనించాలి. అయితే ఇక్కడ నాకు దప్పికైనప్పుడు వారు నాకు చిరకలు త్రాగనిచ్చిరి. యేసు ప్రభు వారు నిజంగా దప్పికొని ఉన్నారా అనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. ఎందుకోసం అంటే మా శారీరకంగా మనము చూసిన యేసు ప్రభు అతి తీవ్రమైన